స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ పోపు దినుసులు, 1 ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, 2 కప్పుల వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకున్నాక టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ ఈ కలర్ రాగానే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, 1 టీ స్పూన్ వరకు అల్లం తురుము, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుంటే కనుక తొందరగానే మగ్గుతాయండి. ఇలా ఇదంతా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 1/6 ఎగ్స్ దాకా పగలగొట్టుకుంటున్నాను. ఎగ్స్ అన్నీ పగలగొట్టుకున్న తర్వాత అప్పుడే మెదిలీకూడదండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. అలా వదిలేయడం వల్ల ఎగ్స్ అన్నీ కూడా మగ్గుతాయండి. 5 నిమిషాల తర్వాత ఎగ్స్ అన్నీ కూడా పొడి పొడులాడుతాయేంత వరకు చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది.